హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి, చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. బయట నుంచి ఏమి కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే హెల్తీగా ఈ సమ్మర్ స్పెషల్ బనానా డ్రై ఫ్రూట్ మిక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తాగుతారు, అందరికి కూడా బాగా నచ్చుతుందండి, అలాగే చాలా హెల్తీ కూడా. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ డ్రింక్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నానబెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు అలాగే ఖర్జూరం తీసుకున్నాను, అరటిపళ్ళు అలాగే నానబెట్టుకున్న కొన్ని సబ్జా గింజలు, చాప్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్, టేస్ట్కి తగ్గట్లుగా షుగర్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోండి. సబ్జా గింజలు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. నట్స్ అయితే ఒక 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి, లేదంటే వేడి నీళ్ళలో 1 గంట నానబెట్టుకున్నా కూడా మనకి నానిపోతాయి. ఇక్కడ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి, ఒక 300 ml వరకు తీసుకున్నాను. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అరటిపళ్ళని తీసుకొని వేసుకోవాలండి. పైన తొక్క తీసేసి కట్ చేసి వేసుకోండి ఇలా ముక్కలుగా. మీరు నేనైతే ఇక్కడ అరటిపళ్ళు తీసుకున్నాను కదండి, మీరు కావాలంటే యాపిల్ కానీ సపోటా కానీ తీసుకోవచ్చు వీటి బదులు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మనకి షుగర్ ఎక్కువగా పట్టదండి, చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా పాలను వేసుకొని ముందు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చూపించినట్లుగా బాగా స్మూత్గా చేసి తీసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మళ్ళీ మిగిలిన పాలను కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇలా పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఈ సబ్జా గింజలు చాలా మంచిదండి, ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, అలాగే దీనిలో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సబ్జా గింజలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. బయట కొనే బదులు ఇంట్లోనే హెల్తీగా ఇలాంటి డ్రింక్స్ చేసేవ్వండి. సమ్మర్ వచ్చేసింది కదండి, చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఈ హెల్తీ సమ్మర్ డ్రింక్ను ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, అలాగే ఇది చాలా హెల్తీ కూడా. బయట ఎండ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి ఇలా కనుక చేసి ఇచ్చారంటే వాళ్ళకి కూడా చాలా శక్తి వస్తుంది అన్నమాట, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కనుక మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారండి, అంత బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి ఆ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. నేను ఇక్కడైతే 1 ప్యాకెట్ మిల్క్ తీసుకున్నానండి, 1/2 లీటర్ ప్యాకెట్టు. మీరు గేదె పాలు కానీ లేదంటే ఆవు పాలతో చేసుకున్నా పర్లేదు, ఏవైతే తీసుకున్నారో అవి వేసుకొని మరిగించుకోండి. అవి మరిగేలోపు మనం బాదం పప్పుని పేస్ట్ చేసి తీసుకున్నాం. ఇక్కడ నేను 20 బాదం పప్పుల్ని 5-6 గంటల సేపు నానబెట్టి తీసుకున్నానండి. మీరు టైం లేదనుకుంటే ముందుగానే 1 గంట ముందు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నా కూడా నానిపోతాయి త్వరగా. ఇలా బాదం పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి, ఇవి త్వరగానే వచ్చేస్తాయి. నేను ఇక్కడ 6 అవర్స్ నానబెట్టి తీసుకున్నానండి. ఇలా బాదం పప్పులన్నీ కూడా పైన పొట్టు తీసేసుకొని ఇలా 1 గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న వాటిని ఇప్పుడు 1 మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ముందుగా బాదం పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అనమాట. దీనిలోనే 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదా పాలు అనేవి చక్కగా మరుగుతూ ఉన్నాయి, ఇలా బాగా తెరులుతూ ఉండాలి పాలు. పాలు 2-3 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసుకొని చక్కగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి 2-4-5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా చూసి యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతూ 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మనకి, మరీ చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కొంచెంసేపు చల్లారబెట్టుకోవాలి. బీన్లు కావాలంటే మీరు ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ వేసుకున్నట్లయితే, నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ వాడాను కాబట్టి ఏమీ వేయట్లేదు. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక బాగా మిక్స్ చేసుకుని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు నానబెట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే నానబెట్టి వేసుకుంటున్నానండి. ఒక గంట సేపు నానబెట్టిన వాటిని ఇందులోకి వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ సబ్జా గింజలు వేయటం వల్ల మనకి ఒంట్లో వేడి కూడా తగ్గుతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకొని దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా తాగేయచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకొని. దీన్ని కావాలంటే మీరు మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ చల్ల చల్లగా తాగేయచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. చాలా టేస్టీగా అలా చాలా హెల్తీగా ఈ సమ్మర్ డ్రింక్ను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.